ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఇది ఇక్కడ మన లింగంపల్లి నల్గొండల దగ్గర ఒక ఫ్లాట్ 2 BHK బెస్ట్ ప్లేసింగు. ఈరోజు మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయింది. మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చిందిగా, ఇది ఒక వీడియో మీకు చూపిస్తాను ఇప్పుడు. మొత్తం ఇది టీవీ రిలేటెడ్. ఇక్కడ ఇది వచ్చేసరికి వైట్ మన ఇక్కడ ప్యానల్ ఇచ్చాం, ఒక 2 ఇంచ్ ముందు తీసుకొని ఇక్కడ ఒక షెల్ఫ్ ప్లస్ ఇక్కడ బ్లూ కలర్, డార్క్ బ్లూ కలర్. జనరల్గా వుడ్ కలరు వైట్ రొటీన్ అయిపోయింది. కొంచెం కస్టమర్ ఈ కలర్ ఈ టైప్ అని అనుకున్నారు, కానీ ఎట్లా ఉంటుందని అడిగారు. బాగుంటుంది మేడం అని చెప్పాను, అందుకే మనం ఇట్లా డిజైన్ చేసాం. ఇది వచ్చేసరికి డిజిటల్ లామినేట్. ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం డిజిటల్ లామినేట్ ఇచ్చాను. ఇక్కడ కొంచెం స్కై బ్లూ కలర్. ఇది మొత్తం గ్లాస్ సెమీ గ్లాస్ ఫినిషింగ్, అలా మ్యాట్ ఫినిషింగ్ కాదు, టెక్చర్ కాదు, క్లీనింగ్ పర్పస్ కూడా నీట్గా ఉంటుంది. ఇక్కడ ఒక డార్క్, ఒక మనం 2 డోర్స్ ఇక్కడ స్టోరేజ్కి, ప్లస్ ఇక్కడ 2 డ్రాలు ఇచ్చాను. సాఫ్ట్ క్లోజ్ ఉంటుంది. ఇక్కడ ఒక ప్రొవైడ్ చేస్తుంది మనకి ఏదంటే లోపల డీవీడీ ప్లేయర్ ఏమైనా పెట్టుకోవడానికి, ప్లస్ ఇక్కడ ఒక 2 డ్రాస్. ఇప్పుడు ఇప్పుడు మనకి ఫినిషింగ్ కూడా రోజ్ గోల్డ్ ఫినిషింగ్ నాబ్స్. ఇక్కడ ఒక చిన్న మనకి రైట్ సైడ్ కొన్ని ప్లేస్ ఉంది, ఇక్కడ ఒక పిల్లర్ వచ్చింది. ఈ 5 ఇంచెస్ డీప్ ఉంది అనమాట. ఈ పిల్లర్ వచ్చిందని మనం ఇక్కడ ఏం చేసామంటే ఒక బాక్స్ చేసుకొని ఎల్ షేప్ లో, ఇక్కడ ఉన్న డీప్ ఇక్కడే ఉంటుంది, ఇది కొంచెం లోపల డీప్ ఎక్కువ ఉంటుంది. ఒక గ్లాస్ డోర్ ప్రొఫైల్ డోర్ ఇచ్చేసి గ్లాస్ షేప్ ఇచ్చాను ఇక్కడ. ఇది ఈ షాప్ లో సిపి బ్రస్ మిషన్ ప్రొఫైల్ డోర్ ఇది. ఇక్కడ ఒక 2 డోర్స్, ఒక చిన్న షెల్ఫ్, ఏదైనా స్టోరేజ్. ఇక్కడ 5 ఇంచెస్ డిఫరెన్స్ ఉందని చెప్పాక, ఈ డీప్ తక్కువ ఉంటుంది, ఇది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఈ ప్లేట్ ఈ ప్లేస్ కొంచెం ఇంక్లీడ్ చేసుకున్నాం మనం. ఇది ఓపెన్ బాక్స్ ఇచ్చాం. ఇక్కడ ఒక డోర్ సేమ్, ఇది ఒక డోర్ చిన్న స్టోరేజ్ పెట్టుకోవడానికి. ఇంక ఇక్కడ వచ్చేసరికి మనకి ఇక్కడ ఈ ప్లేస్ అంతా వాల్పేపర్ వస్తుంది. తర్వాత ఇక్కడ ఒక చిన్న లెడ్ చేసి ఇచ్చామన్నమాట, స్పాట్ లైట్స్. దీంట్లో ఒక 3 స్పాట్ లైట్స్, అక్కడ ఒక 3 స్పాట్ లైట్స్ ఇచ్చాం. ఇక్కడ సీలింగ్ కూడా చూసారు కదా, కొంచెం కస్టమర్ కింద కొంచెం డిజైన్ హాల్లో బాగుండాలన్నారు. ఇట్లా మనం ఇమేజెస్ పంపించాం, దీంట్లో ఇది సెలెక్ట్ చేశారు. ఈ ఫ్యాన్స్, ఈ జూమర్ లైట్ ఇవన్నీ మొత్తం కస్టమర్ తీసుకొచ్చుకున్నారు సెలెక్ట్గా దీనికి మ్యాచ్ అయ్యేటట్టు. ఇక్కడ మనం వస్తే ఇక్కడ ఒక మీటర్ బాక్స్ ఇచ్చారు కదా, ఇవి ఒకసారి సీలింగ్ చూడండి మొత్తం. ఇక్కడ మనకి ఇది వచ్చేసరికి ఫుల్ లెంత్ ఉంది కదా. ఇక్కడ ఒక పార్టీషన్, ఇది ఏంటంటే పార్టీషన్ కమ్ క్రాకర్ యూనిట్ అనమాట. ఇక్కడ మేము వైట్ ఒక ఓపెన్ బాక్స్ ఇచ్చాను. దీంట్లో సారకి పొట్ట బుద్ధ విగ్రహం ఏదైనా పెట్టుకోవాలనుకుంటున్నారు యాంటిక్లో, దానికోసం ఇక్కడ ఓపెన్ బాక్స్ ఇచ్చాం. ప్లస్ ఇది లైట్ ఇచ్చాం, దీంట్లో స్పాట్ లైట్ 2 వాట్స్, వామ్ వైట్. ఇది కలర్ 1 mm లామినేట్ వైట్. ఇక్కడ సరికి ఒక ప్రొఫైల్ డోర్, సింపుల్గా ఏదైనా మనకి ఏదైనా గిఫ్ట్స్ వాల్ డెకరేట్ అనేది దీంట్లో పెట్టుకోవచ్చు. ఇది సాఫ్ట్ క్లోజ్ ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న MDF గ్రిల్ వస్తుంది, కొంచెం లేట్ అయింది యాక్చువల్గా, అది వీడియోలో అప్లోడ్ చేస్తాను నేను. ప్లస్ ఇక్కడ ఈ ఆర్చ్ ప్యానల్ ఇచ్చి, ఆర్చ్ ప్యానల్ ఒక 3 హ్యాంగింగ్ లైట్స్. ఇది మల్టిపుల్ కలర్ చేంజ్ అవుతుంది, ప్లస్ నార్మల్గా సింగిల్ కలర్ కూడా ఉంటుంది. ఇక్కడ ఇది పార్టీషన్ అని చెప్పాను కదా, ఈ పార్టీషన్కి మనకి ఇక్కడ చూడండి సైడ్ వచ్చేసరికి క్రోకరీ ఉన్నాడు. ఇది డైనింగ్ ప్లేస్, డైనింగ్ ప్లేస్లో సీలింగ్ కూడా చూడండి, కొంచెం 1.5 ఫీట్ సైడ్ ఒక 1 స్టెప్, మిడిల్ 1 ఫీట్ స్టెప్. రోప్ లైట్ కూడా కలర్స్ అట్లా అవసరం లేదండి, వామ్ వైట్ పెట్టుకుంటే కొంచెం క్లాస్ లుక్ వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి ఇది డైనింగ్, ఈ డైనింగ్ ప్లేస్ని, ఈ డైనింగ్ ప్లేస్ అక్కడ హాల్, ఈ రెండింటి డివైడ్ చేసి పార్టీషన్లో స్టోరేజ్, అటు సైడ్ హాఫ్ స్టోరేజ్. ఇక్కడ వచ్చేసరికి ఒక సింపుల్ క్రోకరీ, ఒక మనకి ఏదైనా డైనింగ్ సంబంధించిన పెట్టుకోవడానికి. ఇక్కడ ఒక క్రోకరీ ఐటమ్, గ్లాస్ డోర్, ఒక 2 షెల్ఫ్స్, ఒక 14 ఇంచెస్ విడ్త్లో ఇచ్చాను మనం. ఇటు సైడ్ డమ్మీ చేస్తే ఫుల్ క్లోజ్ ఉంటుంది కదా, అందుకని ఏంటంటే కొంచెం 2 స్ట్రిప్స్ వైట్ 2 ఇంచెస్ స్ట్రిప్స్ ఇచ్చాము ఇది. ప్లస్ ఇక్కడ ఏంటంటే ఇది గ్లాసీ లామినేట్ కాదు, గ్లాసీ ప్లస్ టెక్చర్ రెండు మిక్స్డ్ ఉంటుంది అనమాట. ఇది ఇది సాఫ్ట్ క్లోజ్ ఉంటుంది. ప్లస్ ఇక్కడ ఒక 2-3 డ్రాస్ ఇచ్చాం. ఇది ఒకట, ఇది కూడా ఏంటంటే ఇక్కడ వచ్చేసరికి గోల్డ్ ఫినిష్, గోల్డ్ ఫినిష్లో నాబ్స్. ఈ సింపుల్ పట్టుకోవడం కూడా గ్రిప్ నీట్గా ఉంటుంది, రౌండ్ నాబ్స్ అది లేకుండా షేప్ మనం పట్టుకోవడానికి కూడా క్లియర్ క్లియర్ సపోర్ట్ ఉంటుంది. ఇక్కడ ఒక 2 డోర్స్, ఇందులో ఒక షెల్ఫ్, ఇది లూజ్ షెల్ఫ్ ఉంటుంది, మనం కావాలంటే తీసేసుకోవచ్చు ఒకవేళ హైట్ ఎక్కువ పెట్టుకోవాలనుకుంటే. ఇంకోటి ఇక్కడ ఒక సింగిల్ డోర్, ఒక షెల్ఫ్. ప్లస్ ఇక్కడ ఏంటంటే మనకి ఇది పూజా మందిరం. పూజా మందిరం ఏంటంటే ఈ ప్లేస్ యాక్చువల్గా ఓపెన్ ప్లేస్ ఉంది. ఇక్కడ మనం ఏంటంటే దీన్ని పార్టీషన్ చేసి, ఈ పార్టీషన్లో ఇక్కడ పూజా మందిరం, ఇది ఒక 6 ఫీట్ ఉంటుంది పూజా మందిర్, ప్లస్ ఒక 3 ఫీట్ వాష్ బేసిన్కి. ఈ ఓపెన్ ప్లేస్ని మొత్తం టోటల్ పార్టీషన్ చేసి
ఈ ఎల్ షేప్ కూడా పార్టీషన్ చేసి ఇక్కడ ఒక లాఫ్ట్ ఇచ్చాం. ఈ ప్లేస్ ఎలాగో మనం ఇక్కడ వరకు పార్టీషన్ చేసాం అనుకోండి, మనకి ఇక్కడ ఈ ప్లేస్ వేస్ట్ అయ్యి కదా. అందుకని ఇక్కడ ఏం చేశారంటే ఒక లాఫ్ట్ కూడా ఇట్లా ఇచ్చాం అనమాట. సీలింగ్ పైన కంటిన్యూ అయిపోయింది. మనకి ఇక్కడ ఏంటంటే ఈ ప్లేస్ ఎలాగో వేస్ట్ చేయాలి. అప్పుడు ఏంటంటే ఏదైనా స్టోరేజ్ ఐటమ్ పెట్టుకోవచ్చు. ఇది లాఫ్ట్ కన్వర్ట్ చేశారు. ఇది ఇక్కడ ఎక్కడ బిల్డ్ ఇవ్వలేదు. లాఫ్ట్ మనకి వాష్రూమ్ మీద సజ్జా అట్లా ఇస్తారు కదా, అదే ఇవ్వలేదు. ఇది వాల్ టైల్స్ స్టోన్ క్లాడింగ్ టైప్ వాల్ టైల్స్. ప్లస్ ఇక్కడ వాష్ బేసిన్, గ్రానైట్. ఇది టేబుల్ టాప్, ఒక టూ స్టోరీ లోపల షెల్ఫ్, ఒక స్టోరేజ్ ఇచ్చాను. ఓకే, ఇప్పుడు ఇది మన ఇక్కడ ఏంటంటే పూజ మందిరి గ్లాస్ మీద ప్రాసెట్ చేయించామండి. దీనికి డిజైన్ వచ్చేసరికేనేమో గణపతిది క్లియర్ ఇచ్చాం, మిగిలినంతా మనకి హెచ్చింగ్ చేయించాం అన్నమాట గ్లాస్. ప్లస్ ఇక్కడ పార్టీషన్ కొంచెం పూజ ఫీలింగ్ కనిపించాలి కాబట్టి ఇవి మొత్తం ఒక చెక్స్ టెక్స్గా ఇచ్చి ఒక 18 బెల్స్ అన్నమాట ఇక్కడ. ప్లస్ ఇక్కడ ఒక ఎండే గ్రిల్ వస్తుంది. ఇది కూడా ఒక కొంచెం లేట్ అయింది యాక్చువల్గా, దీనివల్ల ఇది ఎండే గ్రిల్ ఇక్కడ పెట్టలేకపోయాను. వీడియోలు అయితే అప్లోడ్ చేస్తా కంపల్సరీగా. పైన వచ్చేసరికి ఒక 15 inches హైట్, 3 feet విడుతులో ఈ మనకి నామం శంఖం ఇవి ఇచ్చాం అనమాట. ఇక్కడ అండి ఒకసారి ఇది మనకి పూజకి. ఇది వచ్చేసరికి టూ స్టెప్స్ ఇచ్చాను ఇక్కడ. ఎల్ షేప్లో ప్యానలింగ్, పైన ఒక రాఫ్టర్. ఇక్కడ యాక్చువల్గా లోపల బీమ్ వచ్చింది, అంటే మనకి మందిరం కింద బీమ్ ఉండదు కదా. అట్లా ఏం చేస్తారంటే కొంచెం ముందుకు తీసుకొని ఆ బీమ్ దగ్గర సీలింగ్ చేయించాం. ఈ టోటల్ వాల్ ప్యానలింగ్ చేసాం. ఇక్కడ టూ స్టెప్స్, ఇది కూడా ఒక సింగిల్ డోర్ ప్లస్ ఒకటి. ఇది మ్యాండేటరీగా ఎక్కడైనా ఒక కీబోర్డ్ ఏదైనా మనం పూజ చేసుకునేటప్పుడు పెట్టుకోవడానికి. ప్లస్ ఇక్కడ ఒక టూ డ్రాస్ ఇచ్చాము, అవన్నీ సాఫ్ట్ క్లోజ్ ఉంటుంది. ఇక్కడ 4 inches యాక్చువల్గా కట్టింగ్ కింద వేస్ట్ అయిపోతుంది కదా, ఈ 4 inches కూడా ఏదైనా పెట్టుకోవడానికి ఫోన్ వచ్చి ఒక ట్రే చేసాం అనమాట ఇక్కడ. అది కూడా సాఫ్ట్ క్లోజ్ ఉంటుంది స్టోన్. ఇదంతా ఇప్పుడు ఇదండి మనకి టోటల్. ఒకసారి హాల్ టీవీ యూనిట్ మొత్తం చూడండి ఒకసారి, క్లియర్ డిజైన్ కూడా. ఈ కలర్స్ మనం చేంజ్ చేస్తే సింగిల్ కలర్ కూడా పెట్టుకోవచ్చు. ఫ్యాన్స్ కూడా కరెక్ట్ కలర్ మ్యాచింగ్ పర్ఫెక్ట్గా ఉంది. ఇక్కడ ఈ మన రోప్ రేట్ ఏదైనా బాగుంది అయితే మన క్లాస్ లుక్ ఉంటుంది. ప్లస్ ఇక్కడ ఈ కలర్ రాయల్ షైన్ అనమాట, ఇది పెయింట్ కూడా, అందుకే మీకు డీసెంట్గా ఉంటుంది. కొంచెం ఇట్లా డార్క్ ఇంటీరియర్ వాడుకుంటే మన ఇలాంటి లైట్ కలర్ వెళ్ళాలి, ఎక్కువ బ్రైట్ కలర్స్ వెళ్ళదు. ఓవరాల్గా ఇదండి హాల్, మాస్టర్ బెడ్రూమ్ అన్నప్పుడు. ఇక్కడ మీకు ఈ పూజలో ఒకటి మిడిల్లో గ్యాప్ ఇచ్చాను చూసారు కదండి ఇక్కడ. ఇది కూడా ఒకటి మనకి ఇక్కడ ఓం వస్తుంది. ఓం వచ్చి చుట్టూ చిన్న దీపాలు అట్లా వస్తుంది. ఇది కూడా మీకు వాటితో ఒక 3 items మాత్రం ఇందులో లేవు, మీకు అప్లోడ్లో నేను చూపిస్తాను. ఇదండి ఓవరాల్గా మాస్టర్ బెడ్రూమ్. ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసరికి చాలా డీసెంట్ క్లాస్ లుక్ ఉంది. యాక్చువల్గా నాకు తెలిసి నేను చాలా వరకు చేశాను, కానీ కొంచెం ఇది చాలా బాగా నచ్చింది నాకు ఈ కలర్ కూడా. ఇక్కడ కూడా మనం ఏంటంటే లైట్ కలర్ ప్లస్ ఒక డార్క్, దీని కాంబినేషన్ కూడా నీట్గా. ఇక్కడ మనకు టోటల్ వాల్ టు వాల్ వస్తుంది కదా, ఈ వాల్ టు వాల్ పైన లాఫ్ట్. ఇది కూడా సీలింగ్ కూడా మనకి హెడ్ బోర్డ్ ఇటు వస్తుంది. ఒకసారి సీలింగ్ కూడా సింపుల్ ఒక 3 steps, 1 feet 1 feet మిడిల్లో ఒక బెడ్ సైజ్, బెడ్ 6x7 వచ్చే బెడ్ సైజ్లో మనకి ఇది వస్తుంది. ఫ్యాన్ కూడా దీనికి సేమ్ కలర్ మ్యాచింగ్. ఇక్కడ చూసారు కదా మనకి ఈ బెడ్రూమ్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఇట్లా ఇట్లా బెడ్ వస్తుంది కదా, ఈ బెడ్ ప్లేస్ ఇక్కడ వస్తుంది కాబట్టి ఏదైనా సైడ్ టేబుల్ కింద వాడటానికి ఇక్కడ ఒక ఓపెన్ ప్లేస్ ఇచ్చాం. ఒక 20 inches విడుతూ డీప్ ఒక 23 ఉంటుంది. ఇక్కడ 2 drawers, ఇది 2 drawers ఇచ్చాం. ఇక్కడ ఒక సింగిల్ డోర్, ఈ మధ్యలో గ్యాప్ ఇచ్చి డార్క్ కలర్ తీసుకొని ఇక్కడ ఒక సింగిల్ డోర్ ఇచ్చాం. మీకు ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా రెడీమేడ్ అంటే వాళ్ళే వర్క్ చేసి వాళ్ళే మీకు ఇచ్చారు, అంటే మనకి రెడీమేడ్ చేస్తారు కదా. ఫ్యాక్టరీలో చేసే దగ్గర ఏమవుతుందంటే వాళ్ళ దగ్గర చిన్న చిన్న పీసెస్ అన్ని అడ్జస్ట్మెంట్ చేస్తారు. ఇప్పుడు మనకు రెడీమేడ్ వచ్చేసరికి 5 lakhs చెప్పారు అనుకోండి, మనం ఏం చేస్తామంటే 6 lakhs అవుతుంది. అంటే ఒక 1 lakh ఎందుకు ఎక్కువ అవుతుందంటే వాళ్ళ దగ్గర అన్ని బల్బుల పీసెస్ ఉంటాయి, చిన్న చిన్న పీసులు ఉంటాయి, అన్ని అడ్జస్ట్మెంట్ చేస్తారు. ఆ కబోర్డ్ వచ్చి ఇక్కడ బిగిస్తారు కానీ అంత డోర్ బట్టి ఉండదు. ప్లస్ MDF న్యూడ్ వాడతారు. మనం ప్లైవుడ్ లామినేట్ వాటర్ ప్రూఫ్ ఉంటుంది, స్టాండర్డ్ ఉంటుంది. ఇంత డిజైన్ ఓవరాల్గా సెట్ చేసుకోవాలంటే మనం కస్టమైజ్గా మనం చేసుకుంటేనే ఈ లుక్ వస్తుంది, లేకపోతే రాదు. ప్లస్ వాళ్ళు ఇక్కడ ఏదైనా ఈ గ్యాప్స్ అనేది చూసారు కదా, ఈ గ్యాప్స్ అన్నీ వాళ్ళు ఫిల్ చేయరు, నార్మల్ బాక్స్ తీసుకొచ్చి బిగిచ్చేస్తారు. ఇంకోటి
హ్యాండిల్స్ హ్యాండిల్స్ కూడా మనకి ఈ 1 లాక్ ఇవ్వమంటే మనకి ఎందుకు డిఫరెన్స్ హ్యాండిల్స్ కానీ లాక్స్ ఇక్కడ ఒక చిన్న గోల్డ్ స్ట్రిప్ ఇచ్చాను చూడండి నేటి ఒక 6 mm మనకి 6 mm ఒక టీ పట్టి గోల్డ్ ఎందుకంటే ఈ జాయింట్స్ క్లియర్ గా అంటుకోదు కాబట్టి లామినేట్ లో మనకు ఆ డిఫరెన్స్ తెలియకుండా లుక్ కూడా డీసెంట్ గా ఉంటుంది ప్లస్ ఇది మ్యాట్ ఫినిషింగ్ టెక్స్చర్ ఫినిష్ కాదు గ్లాస్ కాదు మ్యాట్ ఫినిషింగ్ ఇక్కడ ఒక 2 doors ఈ 2 doors కూడా జనరల్ గా మనం ఇక్కడ అంతా స్క్రూస్ బిగిస్తాం ఈ బాక్స్ అంతా స్క్రూస్ తో ఉంటుంది అదే రెడీమేడ్ లో అయితే ఒక చిన్న ఒక బటన్ పెట్టి అక్కడ స్క్రూ టైట్ చేసి సెల్ఫ్ అంత వరకు ఉంటుంది కొన్ని రోజులకి ఏమవుతుందంటే అది లూజ్ అవుతుంది ఎండెబ్ స్ట్రాంగ్ ఉండదు ఇక్కడ కబోర్డ్ కూడా ఇక్కడ హ్యాంగింగ్ ఇచ్చారు ఇక్కడ 2 shelves ఇవి మూవబుల్ ఇక్కడ బీడింగ్ కొట్టి అదంతా ఇస్తారు అట్లా కాదు మనం ఒక చిన్న బటన్స్ పెట్టాం ఇవి కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది బటన్ ఒక 2 shelves ఒకవేళ మీకు హైటెక్ కావాలంటే తీసి పెట్టుకోవచ్చు ఇక్కడ ఒక డ్రా ఇది ఒక డ్రా ఇచ్చాను ఇదంతా యూరోపా కంపెనీ లాక్స్ మీకు లాక్స్ కూడా నార్మల్ లోకల్ కాదు లాక్స్ కూడా బ్రాండెడ్ తీసుకున్నాం ఇది సాఫ్ట్ క్లోజ్ ఇక్కడ ఒక 2 shelves ఇచ్చాను ఓకే ఇక్కడ హ్యాంగింగ్ ఉంది కదా మనం టోటల్ ఏంటంటే కబోర్డ్ నీట్గా ఇప్పుడు అదే ఇక్కడ మిడిల్ షెల్ఫ్ వేసుకున్నారు అనుకోండి ఆ మిడిల్ షెల్ఫ్ అయితే మనకి హైట్ ఎక్కువైపోద్ది బటన్ అంతవరకు పెట్టం అందుకని హైట్ తక్కువ అదే మనం జనరల్ మాట్లాడినప్పుడు ఒక ఐటమ్ తీసుకున్న తర్వాత ఒక 2 shelves ఎక్కువ అడిగారు అనుకో మాట్లాడే ముందు మాట్లాడేది ఈ షెల్ఫ్ అంటారు మనకి ఏంటంటే కొంచెం వాళ్ళతో ముందే చెప్పుకొని మనకి ఎట్లా కస్టమైజ్ కావాలో అది చేసుకుంటే బెటర్ ఇంకొకటి మనకి ఈ డ్రా చూడండి ఇది వచ్చింది కదా ఇక్కడ వచ్చేసరికి ఒక సీక్రెట్ డ్రా ఇచ్చామన్నమాట ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా గోల్డ్ ఏదో ఉంటుంది కదండి మంచి నీటికి దాచిపెట్టుకోవడానికి గోల్డ్ పెట్టకండి కొన్ని చిన్న ఐటమ్స్ పెట్టుకోండి ఈ మధ్య దొంగలకు అన్నీ తెలిసిపోతున్నాయి ఇది చూసారుగా ఇది ఒకటి మనకి అది సాఫ్ట్ క్లోజ్ ఉంటుంది తర్వాత ఈ డ్రా క్లోజ్ చేసుకోవచ్చు ఓకే ఇది ఒక 2 doors షెల్ఫ్ మనకి ఇక్కడ ఇది ఒక 2 doors ఇచ్చాయి ఇక్కడ ఇది అందులోనేమో సెంటర్ పార్టీషన్ ఇచ్చి 2 shelves ఇచ్చాను ఇక్కడ మనకి ఏంటంటే ఒక హ్యాంగింగ్ రాడ్ ఇది ఒక షెల్ఫ్ ఒక లాంగ్ లెంత్ తీసుకోవాలనుకుంటే షెల్ఫ్ తీసి కింద పెట్టుకుని లాంగ్ లెంత్ హ్యాంగ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఈ షెల్ఫ్ ఎందుకు పెట్టామంటే మొత్తం కంప్లీట్ హ్యాంగింగ్ ఇవ్వచ్చు తర్వాత మీకు ఈ షెల్ఫ్ కావాలి నేను హ్యాంగింగ్ ఎక్కువ యూజ్ చేయట్లేదంటే షెల్ఫ్ రాదు కష్టం అవుతుంది సేమ్ లామినేట్ మ్యాచ్ అవడానికి ఇబ్బంది అవుతుంది ఈ షెల్ఫ్ వాడుకోవచ్చు లేదంటే ఇక్కడ పెట్టేసుకోవచ్చు ఇక్కడ ఒక పెద్ద డ్రా ఇచ్చింది ఇది ఒక డ్రా కంప్లీట్ ఏదైనా ఫోల్డింగ్స్ ఐటమ్స్ ఏమైనా ఉంటాయి కదా టీషర్ట్స్ సంథింగ్ ఏదైనా ఈ డ్రా పెట్టుకోవచ్చు తర్వాత ఇది ఒక 2 drawers ఓకే 8 inches డ్రాస్ ఒక 2 లెంత్ డ్రా ఒక 2 drawers ఇది ఇన్సైడ్ కూడా లామినేట్ చేశారుగా వైట్ కాకుండా కొంచెం లైట్ స్మోక్ గ్రే అనమాట ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ చూసారు కదా ఇంజెస్ కూడా యాక్చువల్గా జనరల్గా 2 screws ఉంటుంది ఈ రెండే ఉంటుంది ఇవి ఉండవు ఇంకా 2 screws ఉండదు ఇట్లా 4 screws తీసుకుంటే ఈ డోర్ కిందికి దిగదు అనమాట ఎన్ని రోజులైనా కొంచెం మనకి అలైన్మెంట్ పర్ఫెక్ట్గా ఉంటుంది అది కొన్ని చూసుకోవాలి ఆ 4 screws తీసుకోండి ఇది ఒకటి కాబోర్డు ఇప్పుడు కంప్లీట్ ఏంటంటే ఒక 2 doors కాబోర్డు ఇక్కడ మనం ఏం చేసామంటే ఈ ప్లేస్ మెరల్ ఇచ్చాం అనమాట ఇది డ్రెస్సింగ్ ఏరియా ఒక స్కేల్ లైట్ ఓకే ఇక్కడ సేమ్ కలర్ కూడా సింపుల్గా ఎక్కువ ఎక్కడ ఎక్కువ కలర్ డామినేషన్ కలర్ పడుతుందో ఇది ఇది ఏంటంటే మనకి ఎజ్ పెయింట్ కాదు ఇది ఇది యాక్చువల్గా డీకో పెయింట్ ఓకే ఇది చూడండి ఇక్కడ ఒక 4 shelves ఇవి 2 blue shelves ఉంటుంది ఇవి కూడా blue shelves ఉంటుంది మనకి ఇక్కడ కూడా కంప్లీట్ ఇది ఓపెన్ బాక్స్ మనం ఏంటంటే ఒక్కసారి ఇప్పుడు ఈ డోర్ క్లోజ్ చేసాం అనుకోండి ఇప్పుడు మనం ఇంట్లో తీసుకున్న సామాన్ మళ్ళీ మనం యూజ్ చేసుకోవాలంటే కష్టం అవుతుంది కాబట్టి రెగ్యులర్గా యూజ్ చేసుకుని ఇక్కడ పెట్టుకున్నట్టు రేర్గా వాడే లోపల ఉంటుంది దీని కింద 2 drawers ఓకే దీనికి ఏంటంటే ఏదైనా కాస్మోటిక్స్ చిన్న చిన్న ఐటమ్స్ పెట్టడానికి సపరేట్ పార్టీషన్ ఇది ఇక్కడ ఒక లోపల పెద్ద ఐటమ్స్ పర్ఫ్యూమ్స్ ఏమైనా ఉంటే దీంట్లో పెట్టవచ్చు ఇది ఒక డ్రా ఇక్కడ ఒక సింగిల్ డోర్ ఇచ్చారు సింగిల్ డోర్ ఏంటంటే మొత్తం ఇదంతా కంప్లీట్ స్టోరేజ్ ఇక్కడ మీకు ఏమవుతుందంటే ఆల్మోస్ట్ కొంచెం రెగ్యులర్గా ఫోల్డింగ్ ఏదైనా ఫోల్డింగ్ బాటిల్ ఏదైనా వాడుకుంటారంటే ఇది మొత్తం కంప్లీట్ దీదాక వాడు యూజ్ చేసుకోవచ్చు ఓకే మనకి చెప్పారు కదా ఈ డోర్ ఏంటంటే స్ట్రాంగ్ ఉంటుంది అనుకుంటా ఇదిగోండి ఈ 4 screws ఉన్న డోర్ ఇంజెస్ వాడితే
जनरल डोर मन की चूड वेट आगद अंकने डोर स्ट्रांग दी चुट इच्छा टेक बीडिंग दी लगे डोर एंत स्ट्रांग प्लस बेंड इक हैंडल हैंडल चूँ 12 इंच हैंडल ओके मन के लेंथ हैंडल लुक वेज नीट इकड़ टू शेल्स इधर सिस्टम वर्क इपड़ा वर्क फ्रम होम अंदर ये कस्टमर आईना कंप्यूटर मन सिस्टम पे लापटापे अभी फोल्डेबल इधे फोल्डेबल वस्तु ओके टू शेल्स इधर टीवी पैनल टीवी पैनल डीवीडी प्लेयर सेटअप बॉक्स अंतरिका ओपन उठे वायर्स इवन मेटर कंप्लीट इन सैडे मेटर ईजी उठाई कंपनी डोर का साफ स्लो इकट्ठे सर की बटन अभी रेग्युर्सकोर हांगा इक हांगर प्लस अच्छे बटन कंपन डोर ओपन बटन कंपा जस्ट एल शेप लेंज वन अंड हाफ थिकनेस 8 इंचेस डीप एल शेप लेंजे अब मन बटन हांग ओपन चुस्कना मन कैड नीचे इधी अटैच बाथरूम लगा इकड़ा टवल्स मन कोई थिंग्स उदी रेग्युर् वाश्रूम की वे मन टवल इला चाइटम्स यूज होता क्लेस इवन बाक्स इधर ओवराल मेडरूमस कंप्लीट चूँ मर्चिपोतर लाइक सब्सक्राइब सपोर्ट वीलते शेर चयें मन कंपनी पेर तेस ट्राम हाउस इंटीरियर्स काल डाँ कोई वर्क मन की कस्टमर ऐक्चुअल मैडम अभी लास्ट वीडियो चूसर 3 मंथ्स बैक चूसर मन अड़ोस माटोर पीलचार ना मत वाल अर्थम वेरे वाले एस्टिमेशन ना कटे तक इच्छा ऐक्चुअल चेपाले का मैडम तक एक्वे डिफरस ओके अट्लते पर्वे चयन मन की ओके चैन अंक मैं टाइप फिनी चयल अदी चिल्ड्रन बेड्रूम के सारे इकड ऐक्चुअल चिल्ड्रन बेड्रूम मैडम वाल पाप का बट्टी मंची ब्राइट कलर्स कलरफुल अड़गर इला मैं कलर कोई सैलक्षार कोई सजेशन मैं ओवराल विधाकोचर यो मन ग्रीन प्लस स्कै ब्लू पिंक वैट इवन प्लेन कलर्स इधर डिजिटल लैमिनेट इधर डायरेक्ट मैं 8x4 शीट डिजिटल लैमिनेट दींट कलर्स मन दर बेसको मन प्लेन कलर्स पैन लाफ्ट 4 इंच स्ट्रिप इक हैंडल डिजाइन वेर उ लिडिल वैट वस्तु ग्लासी फिनिशिंग वैट वस्तु टाइप पेंटेड का टाइप स्टिकिंग मैं एकाक टाइप वस्तु टाइप हैंड स्टाडर्ड उ इंकोट ओवर सीलिंग इधे टू स्टेप्स प्रोफाइल लाइट यानी कलर अंत ब्राइट कलरफुल मैं इला प्ला इक मैडम अच्छे मत एक्ड़ो तिगे दी मैच फैन कष्ट इकड़ो हैंगिंग लाइटी दी अब पैन सील हैंगिंग लाइट ओवराल इधी कबोर्ड इकड़े पापी वाली स्टोरेज कंप्लीट इक स्टोरेज इच्छा सेम अंत सेल्फे हैंग से टू रैक्स इक हैंगिंग टू पे ड्रास वाले कोई फोलिंग एक्वान टी शर्ट्स यूनिफॉर्म इला संथिंग ड्रास ओके मन ओवर कबोर्ड आम सरपो पर्फेक्ट
ఇదొకని ఇక్కడ 2 డోర్స్ ఇచ్చాం ఇది కొంచెం విడ్త్ ఎక్కువ ఉంటే ఇది ఎందుకు ఓపెన్ ఇచ్చాం అంటే సార్కి వాళ్ళ సెంటిమెంటల్ ఫాదర్ దగ్గర నుంచి ఒక వుడ్ బీరో ఉంది అంటే సారీ వుడ్ బీరో అంటే ఆ వుడ్ తో చేసిన అలమార ఉందన్నమాట అది ఈ విడ్త్ లో ఇక్కడ వరకు సరిపోతుంది అది కొంచెం సెంటిమెంట్ కంపల్సరీ అడిగారు కాబట్టి మనం ఈ ప్లేస్ ఓపెన్ ఇచ్చాం ఐరన్ అలమార కోసం కాదు దాని కోసం మనం ఈ ప్లేస్ ఇచ్చాం కొంచెం పెద్దవాళ్ళు ఇచ్చే కదండి సెంటిమెంట్ ఉంటుంది ప్లస్ ఇక్కడ ఈ కార్నర్ కి మనం ఎల్ షేప్ లో బాక్స్ ఇక్కడ 3 బాక్సెస్ నాప్స్ ఇది కూడా రోజ్ గోల్డ్ ఒక డోర్ స్టోరేజ్ ఇచ్చాం ఇది ఇక్కడ ఒక స్టోరేజ్ ఇది ఓపెన్ గోల్డ్ డోర్స్ ఇచ్చాం ఇక్కడ ఓపెన్ గోల్డ్ ప్లస్ ఇక్కడ ఏంటంటే షెల్ఫ్ ఓపెన్ షెల్ఫ్ ఏదైనా పెట్టుకోవడానికి ఓవరాల్గా ఇక్కడ వచ్చేసరికి ఇటు ఇది బాల్కనీకి వెళ్ళేది చిల్లర బెడ్రూమ్ ఇక్కడ ఒక ఫోల్డబుల్ ఇది ఇచ్చాము ఇది ఒక ఫోల్డబుల్ షెల్ఫ్ ఉందండి అంటే మనకి స్టడీ యూనిట్ ఎప్పుడన్నా ఇటు వెళ్తానికి ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఫోల్డబుల్ ఇచ్చాం ఇక్కడ ఓపెన్ బాక్స్ జస్ట్ ఇక్కడ రౌండ్ తీసుకొని ఏదైనా పెట్టుకోవడానికి ఇక్కడ ఒక గ్లాస్ డోర్ ఇది ఒక గ్లాస్ డోర్ స్టోరేజ్ పైన ఓపెన్ బాక్సెస్ ఇక్కడ ఒక సిట్ అవుట్ దీని మీద కుషన్ ఒకటి వస్తుంది ఇది ఒకటి సిట్ అవుట్ ఇచ్చాడ ఏదైనా కొంచెం ఒకటి బాల్కనీ కాబట్టి ఇవి చూడటానికి ఇదంతా ప్యానల్ చేసుకుని గ్రీన్ పింక్ ఎల్లో మీద కాంబినేషన్ ఇచ్చాం ఇక్కడ కూడా చిన్న హ్యాంగింగ్ లైట్ వస్తుంది ఒక ఇదండి ఓవరాల్గా బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ప్లస్ మీకు ఇక్కడ ఇది కూడా సేమ్ ఇక్కడ ఒక 5 ఇంచెస్ ఇక్కడ 5 ఇంచెస్ ఉంది ఇక్కడ ఒక 8 ఇంచెస్ వచ్చింది ఇక్కడ ఒక హ్యాంగర్ బిగిచ్చేసి ఒక చిన్న లెడ్జ్ ఇచ్చేసారు ఈ బెడ్రూమ్లో మా కిచెన్ చూపిస్తాను మీకు అంటే ఇక్కడ ఉన్న ప్లేస్లో పర్ఫెక్ట్గా ఎక్కువ హెవీ వర్క్ కాదు పర్ఫెక్ట్గా ఎక్కడ ఎలా సెట్ అవుతుంది అనేది మీద మనం క్లియర్గా చేసుకున్నాం రెడీమేడ్లో ఇంత కస్టమైజ్ పర్ఫెక్ట్ చేయలేము మనం ఇక్కడ ఒక ప్లెయిన్ సీలింగ్ చేసి ఒక లైట్ ఇచ్చాం ఇది మనకి కిచెన్ వచ్చి గ్రే కలర్ డార్క్ గ్రే ప్లస్ దీంట్లో మనకు వచ్చేసరికి ఇది ఒక లైట్ కలర్ ఇచ్చాం లైట్ అంటే మనకి పింక్ అంటే లైట్ పింక్ అనమాట అంటే కొంచెం గోల్డిష్ మిక్స్ అయ్యేది ఫుల్ లాఫ్ట్కి వచ్చి లైట్ కలర్ ఆల్టర్నేట్ కలర్స్ అట్లా ఏం లేదు ఫుల్ మొత్తం లాఫ్ట్ అంతా యూ షేప్లో లాఫ్ట్ అంతా లైట్ కలర్ తీసుకుందాం ఇక్కడ ఇది వచ్చేసరికి యాక్చువల్గా ఇంతకుముందు ఈ ఎల్ షేప్ ఇక్కడ నుంచి ఈ ఎల్ షేప్ వరకే కిచెన్ ఉంది సింక్ ఇక్కడ ఉంది ఇక్కడ సింక్ ఇచ్చారు ఇక్కడ ట్యాప్స్ ఇచ్చే సింక్ ఇచ్చారు మనం ఏం చేసామంటే కొంచెం కస్టమైజ్ ఏం చేసామంటే ఇక్కడ వాళ్ళు సిమెంట్తో ఇచ్చింది మనం తీసేసాం ఇక్కడ తీసి మొత్తం కంప్లీట్ రిమూవ్ చేసి ఈ టైల్స్ కూడా తీసాం బిల్డర్ ఇచ్చినాయి కాదు ఇవన్నీ టైల్స్ అది కూడా మొత్తం తీపిచ్చాం ఇక్కడ ఏమైందంటే జస్ట్ ఈ యూ షేప్ చేసాం అన్నమాట కిచెన్ ఇట్లా యూ షేప్ చేసుకున్నాం మనం ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్న ట్యాప్ కనెక్షన్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చాం ఇక్కడ సింక్ ఇచ్చాం ఈ సింక్ కూడా ఏంటంటే ఇక్కడ వరకే వుడ్తో ఉంటుంది బాక్స్ మీకు తెలుసుగా వుడ్కి వాటర్ ఎంత మీరు వాటర్ ప్రూఫ్ వాడినా వుడ్కి తగలకుండా ఉండటమే బెటర్ మనకి అది ఇక్కడ చూడండి ఇది టోటల్ ఇక్కడ ఏంటంటే గ్రానైట్తో చేపించేసి అనమాట ఇక్కడ నుంచి ఇదంతా సింక్ గ్రానైట్తోనే ఉంటుంది టోటల్ ఇది మనం చేయించాం తర్వాత 2 డోర్స్ ఇచ్చాను ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఒక ఏదైనా వాటర్ అడ్రస్ స్పిల్ అవ్వకుండా దానికోసం ఒక ఒక 1 ఫీట్ గ్రానైట్ ఇదండి ఇది వచ్చేసరికి ఇక్కడ కడిగిన గిన్నెలన్నీ దీంట్లో పెట్టుకోవడానికి ప్లేట్స్ అంతా ప్లేట్ ర్యాక్ ఇది ఇది స్టాండర్డ్ స్టీలే రస్ట్ పట్టదు ఏదంటే మనం కడిగి ఇక్కడ పెట్టినప్పుడు వాటర్ అంతా ఇక్కడే సింక్లోకి పడిపోతుంది మనకు డ్రై అయిపోతుంది వుడ్లో పెట్టుకోకుండా ఇక్కడ ఒక మ్యాజిక్ కార్నర్ ఇచ్చా ఇది ఒక మ్యాజిక్ కార్నర్ ఇది ఒక మ్యాజిక్ కార్నర్ ఓకే ఇది టాప్ క్లోజ్ ఉంటుంది తర్వాత మనకు ఓవరాల్గా ఈ డోర్ క్లోజ్ చేసుకో ఇది ఒక ప్రొఫైల్ డోర్ ఇది మనకు జీ ప్రొఫైల్ హ్యాండిల్ ఇచ్చాను ఇక్కడ సిపి బ్రాస్లోనే ఇది ఒక పుల్ అవుట్ ఇది స్టీల్ తెచ్చాం పుల్ అవుట్ ఇక్కడ వచ్చేసరికి 4 ఇంచెస్ షీట్ కట్టలేదు స్పూన్లో గింటలో పెట్టడానికి ట్యాండమ్ బాస్కెట్ సాఫ్ట్ క్లోజ్ ఉంటుంది ఇది ఒక 6 ఇంచెస్ ప్లెయిన్ బాస్కెట్ కప్ సాసర్ కోసం ఇక్కడ వచ్చేసరికి ఒక తాళి వస్తుంది మన ప్లేట్స్ పెట్టుకోవడానికి
इधर अभी 8 inches इकड़ मन डोर इच्छा इध 180 डिग्री तो ओपन अवतुंदि डोर एंदुकंटे कॉर्नर यूज चेसुकोवालंटे इंजन स्ट्रेट उंटे मनं यूज चेयलं इदि 180 डिग्री तीसुकुंटे फुल ओपन अवुतुंदि इक्कड वच्चेसरिकि ई कॉर्नर मनकि अंतं रेंडु मैजिक कॉर्नर अवसरं लेदु कदा चिन्न किचन लो रेंडु मैजिक कॉर्नर अंटे मैजिक कॉर्नर वच्चि 15000 14000 16000 उंदि आ कास्ट पेट्टुकोकुंडा इक्कड एं चेसानंटे ओक शेल्फ इच्चारु ई शेल्फ एंटंटे इट्ला इट्ला ओपन अवुतुंदि आ कॉर्नर पेट्टुकुन्न सामान इट बयटिकि रावडानिकि ई शेल्फ ओक चिन्न कीबोर्ड लागि इच्चि पेटा ट्रे इधे ओर लगे कॉर्नर प्लेस मन इकन गिन्न इको अंत कस्टमाइज्ड मैजिक कॉर्नर ओके डोर इकड़ो सिंगल डोर इच्छा राइस बैग पे राइस बैग यूज सिंगल डोर इच्छा लास्ट वीडियो येलो कलर कदा मैडम आ वीडियो चूसे लाइक मन की ओवराल वर्क అందుకని ఎల్లో కలర్ నాకు అలాగే కావాలని నచ్చారన్నారు అందుకే సేమ్ మనం ఎల్లో కలర్ ఇక్కడ వాడాం ప్రొఫైల్ డోర్ మీద గ్లాస్ మీద డీకో ప్రింట్ ఇది రెండు ప్రొఫైల్ డోర్స్ ఓకే ఒక మిడిల్ గ్లాస్ షెల్ ఇవి కూడా చూడండి గ్లాస్ షెల్ బటన్స్ సింగిల్ స్క్రూ ఉంటుంది సింగిల్ స్క్రూ గ్లాస్ బటన్ ఏమవుతుందంటే లూజ్ గా ఉండి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఎప్పుడైనా మీరు గ్లాస్ జరిపినా చేసినప్పుడు కూడా ఇది లూజ్ అవుతుంది ఇట్లా 2 స్క్రూ ఉన్నా తీసుకోండి హెవీ ఉంటే స్ట్రాంగ్ ఉంటది బటన్ లూజ్ ఉంటది అంటే మెటీరియల్ తో మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే ఇవన్నీ చెప్తారు కదా తక్కువ ఎక్కువ ఇవిట్లా చిన్న 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 అలా చేసుకుంటూ వెళ్ళిపోతే ఒక 40-50,000 సేవ్ చేయొచ్చండి జనరల్ చెప్పాలండి ఈ షాప్ లో సిపి గ్లాస్ ఇక్కడ వచ్చేసరికి ఒక హైడ్రాలిక్ డోర్ ఇచ్చాను ఇక్కడ వచ్చేసరికి ఇది ఇంకో హైడ్రాలిక్ డోర్ అట్లా షాప్ క్లోజ్ అవుతుంది ప్లస్ ఇక్కడ ఈ విండో మనకి ఇక్కడ చిమ్ని పెట్టుకోవడానికి ప్లేస్ లేదు ఇక్కడ విండో వచ్చింది ఎలాగ మనం వన్స్ ఒకటే స్లైడ్ వాడతాం కాబట్టి ఇది ఏం చేశారంటే ఇంతవరకు డమ్మీ చేసి ఇక్కడ చిమ్ని బిగించుకోవడానికి ప్లేస్ ఇచ్చాం ఇక్కడంతా కిందంతా డార్క్ వాడిచ్చాను టైల్స్ కూడా మార్పిచ్చి సేమ్ కొంచెం దీనికి గ్రేలో వైట్ మిక్స్ అయిన డిజైన్ గ్లాసీ ఫినిషింగ్ ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఇది ఓపెన్ ప్లేస్ ఒక చిన్న బాక్స్ జస్ట్ ఇట్లా కార్నర్ గ్రానైట్ తో బైండ్ చేపించాం ఇది వుడ్ బాక్స్ ఇదొచ్చేసరికి ఒక స్టోరేజ్ లోపల దగ్గర చిన్న చిన్న గిన్నెలు ఉంటాయి 1/2 kg అట్లా ఇదొచ్చేసరికి టూ గ్లాస్ ఇచ్చాం ఇక్కడ వచ్చి ఒక వికర్ బాస్కెట్ వస్తుంది అది ఆర్డర్ ఇచ్చాను కొంచెం లేట్ చేశాడు అతను అందువల్ల అక్కడ వికర్ బాస్కెట్ పెట్టలేదు వికర్ బాస్కెట్ ఒకటి ప్రాపర్ సెట్ చేయాలి ఇది వచ్చేసరికి నేను నా లాస్ట్ వీడియోలో ఉన్న ఉంటది పెట్టాను ఆల్రెడీ ఇక్కడ ట్రేస్ వస్తాయి 3 అంటే మనకి ప్యాంట్రీ యూనిట్ అంటారు కదా ఇవి బాస్కెట్స్ కూడా నేను మీకు వీడియోలు అప్లోడ్ చేస్తా ఇప్పుడు ప్రశ్న పట్టలేదు ఇక్కడ కూడా 3-4 స్టీల్ బాస్కెట్స్ వస్తాయి ఇది వచ్చేసరికి ఒక హైడ్రాలిక్ ఇచ్చాను ఎందుకంటే ఇక్కడ మనకి ఓపెన్ డోర్స్ పెడుతున్నాం అనుకోండి మనం ఏదో వర్క్ చేస్తాం అంటే డోర్ ఓపెన్ ఉంటే మనకి తగిలే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఇట్లా హైడ్రాలిక్ అంటే మనకు కొంచెం ఈజీ ఉంటుంది ఓకే ఇది ఇక్కడ వచ్చేసరికి మనకి ఇది ఉంది కదండి ఈ కిచెన్ అంతా ప్లేస్ అంతా ఓకే కదా ఇక్కడ యాక్చువల్ ఫ్రిడ్జ్ రావాలి ఫ్రిడ్జ్ అక్కడికి వెళ్ళిపోతుంది ఇప్పుడు బయటికి ఇక్కడ ఏంటంటే ఒక షెల్ఫ్ ఇది కటింగ్ కింద అన్నమాట ఏదైనా కట్ చేసుకోవడానికి ఇక్కడ పక్కనే సింక్ ఉంది కాబట్టి ఇక్కడే మనం ప్లేస్ యూజ్ చేసుకొని ఏదైనా వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకొని ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ ఒక షెల్ఫ్ అండి ఏదంటే ఈ కార్నర్ ప్లేస్లు ఎక్కడ చిన్న చిన్నయే కొంచెం అవతల పర్సన్ చేసే ఓపిక ఉంటే చిన్న చిన్న థింగ్స్ ఇవి చేసుకుంటే మనకి ఏదంటే నీట్ గా ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి ఏదైనా హ్యాంగ్ చేసుకోవడానికి మొత్తం ఓవరాల్ గా అక్కడ చిన్న ర్యాక్స్ పెట్టుకున్నా హ్యాంగ్ చేసుకోవచ్చు నీట్ గా ఉంటుంది హ్యాంగర్ బిగించాలి ఒకటి ఈ షెల్ఫ్ కూడా మనకు కనిపించుకుంటుందంట డోర్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతే ఎలాగ మన డోర్ ఇస్తే ఓపెన్ అయ్యేది సరిపోతుంది ఇక్కడ ఇది కిచెన్ అండి ఇక్కడ వచ్చేసరికి బాల్కనీలో మనం గ్యాస్ కనెక్షన్ వచ్చి ఒకటి ఇక్కడ తీసుకొచ్చాం ఆల్రెడీ కనెక్షన్ వచ్చి ఇక్కడ గ్యాస్ కనెక్షన్ ఇక్కడ సిలిండర్ ఇక్కడ వస్తుంది ఒక స్టెప్ వచ్చి ఇది గిన్నెలు పడుకోవడానికి వాష్ ఏరియా పైన కూడా కొంచెం స్టోరేజ్ తక్కువ ఉంది పైన ఒక లాఫ్ట్ ఇచ్చాం అన్నమాట అది స్టోరేజ్ కోసం ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇది గ్రానైట్ స్లాబ్ ఇది మనం రెగ్యులర్ యూజ్ చేసే సోప్స్ అవి పెట్టుకోవడానికి ఇది ఒక స్టోరేజ్ ఇచ్చాను సర్ఫ్ అదంతా పెట్టుకోవడానికి బాక్స్ ఇక్కడ ఇది మనం చేయించిన గ్రానైట్ యాక్చువల్ వాల్ బిల్డర్ ఇచ్చింది కాదు దీని కిందికి వెళ్ళిపోతుంది వాషింగ్ మిషన్ ఇక్కడ ఒక స్మాల్ సింక్
ఏదైనా నాప్కిన్స్ అవి ఏదైనా వాషింగ్ మిషన్ లో చేసి కదా ఇది బెటర్ కదా చిన్న సింక్ మీద ఈ ట్యాప్ పెట్టుకొని ఈ కనెక్షన్ ఇది తర్వాత చేసిన దాని వల్ల మీకు ఈ పైప్స్ ఉన్నాయి ఎందుకంటే ఆల్రెడీ అప్పుడు అయిపోయింది కదా వర్క్ అంతా అందుకని మనం ఇది చేసాం నెక్స్ట్ ఇదన్నీ ఓవరాల్ గా కిచెన్ వర్క్ కిచెన్ లో సీలింగ్ కూడా సింపుల్ ప్లేన్ ఇచ్చాను ఇక్కడ వచ్చేసరికి మనకి రెగ్యులర్ గా ఇప్పుడు మనం సాల్ట్ పసుపు ఇవన్నీ కారం వాడతాం కదా ఇవి మొత్తం ఏంటంటే ఒక చిన్న లెడ్జ్ ఇచ్చి ఇక్కడ ఓపెన్ షెల్ఫ్ ఇచ్చాం మనకి ఏంటంటే ఇక్కడ వంట చేసుకునేటప్పుడు రెగ్యులర్ యూజెస్ కోసం ఇది ఓవరాల్ గా కిచెన్ అయితే ఇదండి ఇదండి టోటల్ మనకి నల్గొండలోనే 2 BHK ఫ్లాట్ మీరు కూడా ఒకసారి నా వీడియో చూస్తూ ఉన్నారు చాలా మంది కామెంట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇట్లా వర్క్ నాకు మనం నమ్మి మనకు వర్క్ ఇచ్చినప్పుడు వాళ్ళకి 100% మనం కరెక్ట్ వాళ్ళకి బెనిఫిట్ ఇవ్వాలి ఎందుకంటే మనం వర్క్ చేస్తున్నాం వర్క్ తీసుకున్నాము చేసాము అని అంటే కుదరదు మనకు వాళ్ళకి వాళ్ళు ఇచ్చిన అమౌంట్కి పర్ఫెక్ట్గా అది మనం వాళ్ళకి ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు మనకి మనం నమ్మి మనకి ఇస్తున్నారు కాబట్టి మనం కంపల్సరీగా వర్క్ ఫినిషింగ్ ఇస్తే మనకు ఎవరైనా వర్క్ ఇస్తారండి మనం చెప్పడం కాదు చాలా మంది ఎస్టిమేషన్ ఇవ్వడానికి కూడా నేను వెళ్ళాను నా వీడియో చూసి రమ్మన్నారు వెళ్ళాను ఆ వేరే 4 లక్షలు ఇంకో 3 లక్షలు అని అట్లా చెప్పేవారు ఉన్నారు కానీ అట్లా డిసైడ్ చేసుకుంటే మనకు వర్క్ అవ్వదండి ఎందుకంటే మనకి ఇక్కడ ఏదైనా క్లియర్ వర్క్ చేయాలంటే మీరు క్లియర్గా మాట్లాడగలరు ఫస్ట్ అదండి టోటల్ వర్క్ అయితే ఇది మీరు దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని వీలైతే కామెంట్స్ పెట్టండి డౌట్ ఉంటే కాల్ చేయండి ఓకే అండి బాయ్.